నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ మొదటిగా బాల్ వేశాడు చంద్రబాబు నాయుడు ఎస్ ఎన్నికల మేనిఫెస్టో పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనానికి తెరదీశాడు ఎస్ ఖచ్చితంగా సంచలనమే మంచైనా సరే చెడైనా సరే లేదంటే ఏ రకంగా అయినా సరే రెండు విధాలుగా అయినా సరే ఇప్పుడు ఒక చర్చ్ అంటూ జరుగుతోంది దాని మీద స్వాగతించే వాళ్ళు కొంతమంది ఎలాంటి పథకాల అసలు ఎలాంటి పథకాలు అమలు చేస్తే రాష్ట్రం ఏమైపోతుందో తెలుసా అని చెప్పేసి వాళ్ళు కొంతమంది లేదు బాబు అమలు చేయగలడు ఎలాగైనా సరే అని చెప్పేసి సమర్థించేవాళ్ళు కొంతమంది సో అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి సో మొదటి బాల్ తానే వేశాడు రేపటి రోజున ఇంతకు మించిన పథకాలతోటి ప్రత్యర్థులైతే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి నో డౌట్ రాసిపెట్టుకోవచ్చు అయితే నిన్న మహానాడు వేదికగా తొలి విడత మేనిఫెస్టో ప్రకటనకు సంబంధించి అసలు చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి పథకాలేంటి వాటిలో కొత్త పథకాలేని పాత పథకాలేని వాటి ఇంపాక్ట్ ఏంటి ఏ విధంగా ఉండబోతుందని క్లియర్గా వివరించే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను అంతకన్నా ముందు అసలు నిన్న మహానాడు వేదికగా విడుదల చేసినటువంటి మొదటి దశ మేనిఫెస్టో మీద మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు అసలు ఆచరణ సాధ్యమా కాదా ఆ పథకాలు తీరుతెను ఎలా ఉన్నాయి మంచిగా ఉందా లేదా అమలు చేయొచ్చా చేయరాదా ఈ అంశాలు ఏమున్నా సరే నాకు క్లుప్తంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏమున్నా సరే మాకు ఒకవేళ మీరంతా వీడియో రూపంలో మీ అభిప్రాయం పంచుకోవాలనుకున్నా సరే మా ఆదాన్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్కి మీరు రికార్డ్ చేసిన వీడియోను సెండ్ చేయొచ్చు మేము దాన్ని ఖచ్చితంగా ప్రసారం చేస్తాం ఇక అసలు విషయంలో వద్దాం కొన్ని కొత్త పథకాలు ఉన్నాయి కొన్ని పాత పథకాలు ఉన్నాయి ఇందులో సందేహమే లేదు కొన్ని ఎక్స్క్లూజివ్గా ఉన్న పథకాలు ఉన్నాయి కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకున్నటువంటి పథకాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి మనం చూసినట్లయితే మొదటగా కొత్త పథకం అనదగ్గదేది అంటే మహిళలకు ఉచిత ప్రయాణం జిల్లా పరిధిలోపు మహిళలకు ఉచిత ప్రయాణం అనేది కొత్త పథకం ఎస్ ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్నా ఢిల్లీ వంటి రాష్ట్రాలు అమల్లో ఉన్నా సరే ఇప్పుడు కర్ణాటక ప్రవేశపెడుతున్నా సరే కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ హామీ మీదే గెలిచింది సో వాళ్ళు ప్రవేశపెడుతున్నా సరే ఇది మన రాష్ట్రం వరకు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కొత్త పథకం అనుకోవచ్చు ఇక అలాగే మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వయసు ఉన్నటువంటి మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే ఆ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళకు అది ఒకళ్ళు ఉన్నా ఇద్దరున్నా సరే వాళ్ళకి ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు ఇచ్చేటటువంటి ఒక కొత్త పథకం స్త్రీనిధి పేరుతోనూ మరో పేరుతోనో రేపు ఖచ్చితంగా రాబోతోంది మహాశక్తి పేరుతో మహిళల్ని మేము శక్తివంతులుగా తయారు ఉంటూ కొన్ని పథకాలను తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ కొత్త పథకంగా మనం భావించవచ్చు సో ఇతర రాష్ట్రాల్లో మరో రూపంలో ఉన్నటువంటి పథకాన్ని ఇక్కడ మాత్రం ఇలా పదిహేను వందలు ప్రతి మహిళకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసున్నటువంటి మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మేనిఫెస్టోలో ఇచ్చింది ఇక మరికొన్ని పథకాలు కూడా స్త్రీలకు కేటాయించారు అందుట్లో మనం చెప్పుకున్నట్లయితే తల్లికి వందనం పేరుతో అంటే ప్రస్తుతం ఇది కొత్త పథకమేం కాదు ప్రస్తుతం అమలవుతున్నటువంటి అమ్మఒడి పథకం ఏదైతే ఉందో దానికే కొంతవరకు మాడిఫికేషన్ చేసి ఇక్కడ కూడా పదిహేను వేలు వస్తున్నాయి అయితే పాఠశాలల అభివృద్ధి కోసమని మరో పేరుతో అని చెప్పేసి మరుగుదొడ్ల అభివృద్ధి కోసం అని చెప్పేసి అందులో వెయ్యి పదిహేను వందల వరకు మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో అలా కాకుండా పదిహేను పదిహేను వేలు ఇస్తామని ప్రతి సంవత్సరం దాంతోపాటుగా ప్రతి బిడ్డకి ఇక్కడ కేవలం ఇంట్లో ఒక బిడ్డకు మాత్రమే ఇచ్చేటటువంటి సదుపాయం కల్పించిన నేపథ్యంలో ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తే ప్రతి బిడ్డకి ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాం తల్లికి వందనం పేరుతో అని చెప్పేసి తల్లుల ఖాతాలో జమ చేస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం అంటే అమ్మఒడికే కొంత మరో రూపంగా చెప్పుకోవచ్చు మనం ఇక మరో పాత పథకం కూడా మనం చూసినట్లయితే నిరుద్యోగ భృతి గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది యొక్క ఆ పరిపాలనా కాలంలో ఆఖరి దశలో ఇచ్చినటువంటి విధి అక్కడ దాదాపు రెండు వేల రూపాయల వరకు నిరుద్యోగ బృతిస్తే ఇప్పుడు మూడు వేల రూపాయల వరకు మేము నిరుద్యోగ బ్రతిస్తామంటూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఇక మరో పాత పథకం ఏంటంటే రైతులను ఉద్దేశించి ఇరవై వేల వరకు అన్నదాత పేరుతోటి ఇప్పుడు ప్రస్తుతం రైతు భరోసా పేరుతోటి జరుగుతున్నది ఏదైతే ఉందో గతంలో అన్నదాత సుఖీభవ పేరుతోటి చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో ఆఖరి దశలో ఇచ్చినటువంటి పదిహేను వేల రూపాయలు ఏదైతే ఉందో సేమ్ దాన్నే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ కొనసాగిస్తూ రైతు భరోసా పేరుతోటి పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా దానికి కొంత అమౌంట్ పెంచుతూ ఇరవై వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటన జారీ చేశారు అది కూడా కేంద్రం ఇచ్చేటటువంటి నిధులు కాక అవి కాకుండా ఈ యొక్క ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఇవి ఈ పథకాలు ప్రధానమైనటువంటి పథకాలుగా చెప్పుకోవచ్చు అంటే డబ్బుతో ముడిపడ్డటువంటి పథకాలు డైరెక్ట్గా లబ్ధిదారులకు ఇచ్చేటటువంటి డబ్బు రూపంలో ఇచ్చేటటువంటి పథకాలు ఇవి చాలా కీలకమైనటువంటి పథకాలు ఎక్కువ బడ్జెట్ ఇక్కడే వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఇక మరికొన్ని పథకాలు ఇక్కడ మరికొన్ని హామీలు అనుకోవచ్చు పథకాలు అనుకోవచ్చు స్థానిక ఎన్నికల్లో అంటే ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు అంటే ముగ్గురు పిల్లలు నలుగురు నలుగురు పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉండదు సో ఆ యొక్క నిబంధన కూడా ఎత్తేస్తాం అని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇరవై లక్షల వరకు కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామంటూ కూడా నిరుద్యోగులకు హామీ ఇవ్వటం జరిగింది ఇక ఇంటింటికి కుళాయి మంచినీటి అందిస్తామనేటటువంటి హామీ కూడా ఇవ్వటం జరిగింది ఇక బీసీలకు ప్రత్యేక చట్టం ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అట్రాసిటీ చట్టం ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వాళ్ళకి ఏ విధంగా రక్షణ కల్పిస్తోందో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో బీసీల మీద దాడులు ఎక్కువగా పెరిగిపోయాయి కాబట్టి మేము అధికారంలోకి వస్తే నెక్స్ట్ బీసీలకు రక్షణ కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం ఇక పేదవాడిని ధనవంతుడిగా చేస్తూ ఉంటూ పూర్ టు రిచ్ అనేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం అన్నారు మరి అది ఏ విధంగా ఉంటుంది దాని విధి విధానాలు ఏంటి అనేది అయితే ఇందుట్లో చెప్పలేదు నెక్స్ట్ ఫేజ్లో ఇచ్చేటటువంటి మేనిఫెస్టోలో ఖచ్చితంగా చెప్పేట అవకాశం అయితే ఉంది ఇవి అంటే డబ్బుతో ముడిపడ్డటువంటి పథకాలు ఇవి మిగిలిన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఉండేటటువంటి పథకాలు కొన్ని ఉన్నాయి సో ఇవి క్లుప్తంగా మొదటి దశ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాల యొక్క వివరాలు ఇక అసలు విషయాన్ని కొద్దాం మరి పథకాల మీద ఎక్కడ చర్చ జరుగుతోంది ఏ విధంగా చర్చ జరుగుతుందంటే ఖచ్చితంగా సోషల్ మీడియాతో మొదలు పెడితే నిన్న సాయంత్రం సోషల్ మీడియాతో మొదలు పెడితే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కానివ్వండి ప్రతి ఊళ్ళో ప్రతి రత్సబండ దగ్గర కానివ్వండి ఇవే చర్చలు రెండు రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి ఇది అమలు సాధ్యమా అమలు జరిగేటటువంటి అవకాశం ఉందా ఇంతటి డబ్బు ఎక్కడిది అనేటటువంటి ఒక చర్చ అయితే లేదు బాబు గతంలో ఇలాంటి పథకాలు ఎన్నో అమలు చేశాడు సంపద సృష్టించి దాని ద్వారా నేను పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు కాబట్టి బాబు మీద మాకు నమ్మకం ఉంది గతంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి బాబుని నమ్మవచ్చు అనేటటువంటి రెండు రకాల చర్చలు జరుగుతున్నాయి సరే మొదటి దానికి వద్దాం ఎందుకంటే మొదటిది అసలు ఇది అమృత సాధ్యం అనేటటువంటి ప్రశ్న వస్తుంది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు చాలా వరకు పథకాలు ఇందుట్లో ఉన్నవే అమ్మఒడి కానివ్వండి మిగతా ఆసరా కానివ్వండి లేదంటే మత్స్యకార భరోసా కానివ్వండి ఆటో వాళ్ళకి ఇచ్చేటువంటి పదివేలు కానివ్వండి లేదంటే డ్వాక్రా మహిళలకు ఇచ్చేటటువంటి కొంతవరకు డబ్బు కానివ్వండి ఇవన్నీ చాలా వరకు మనం చూస్తున్నాం ఇవన్నీ తలకు మించిన భారంగా మారిపోయాయి అప్పుల ఊబులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోవడానికి కారణమయ్యాయి ఒక్క ఇంచ్ కూడా అభివృద్ధి చేయకుండా ఒక్క అంగుళం కూడా అభివృద్ధి చే జరగకుండా ఒక్క నూతన ప్రాజెక్ట్ కూడా రాకుండా ఒక్క నూతన పరిశ్రమ కూడా రాకుండా కేవలం అప్పుల మీద ఆధారపడి ఆదాయం పూర్తిగా తగ్గిపోయి ప్రతి ఒక్క రేటు పెంచేసి ఆఖరికి ఉప్పులు పప్పుల దగ్గర నుంచి పెట్రోల్ డీజిల్ వంటి వాటి దగ్గర నుంచి ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసి ప్రజల మీద భారం వేసి వాళ్ళ నడ్డి విరిచి దాని ద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో ఈ పథకాలు ఇస్తున్నారు రూపాయి ఇవ్వాలంటే పది రూపాయలు మన దగ్గర నుంచి లాక్కుంటున్నారనేటటువంటి భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది ప్రతిపక్షం కూడా అదే కామెంట్లు చేసింది మరో శ్రీలంకగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పథకాలతో అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు గగ్గోలు పెట్టింది మరి అలాంటప్పుడు అదే పథకాలు అదే రీతిలో అంతకన్నా ఎక్కువ అమౌంట్ తోటి మీరలా ఇస్తారు అనేటటువంటి ఒక చర్చ కూడా ఇక్కడ బలంగా సాగుతోంది మరి ఏ విధంగా సంపద పెంచుతారు సంపద అంటే ఆటోమేటిక్గా వచ్చేది కాదు కష్టపడాలి అలా అయినా సరే రాత్రికి రాత్రి వచ్చేది కాదు దానికి కొంత సమయం పడుతుంది మరి ఆలోగా ఏ విధంగా ఇస్తారు అనేది ఒక చర్చ అయితే జగన్మోహన్ రెడ్డి సంపద పెంచినా పెంచకపోయినా అప్పులు చేసుకునే అవకాశం ఉంది అది కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది సహాయ సహకారాలు ఇచ్చింది వాళ్ళు డైరెక్ట్గా డబ్బు లేకపోయినా సరే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోయి అప్పులు చేసుకున్నా సరే ఏమనకుండా కిమ్మనకుండా హ్యాపీగా అప్పులు చేసుకుని పనిచేలాగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది మరి మీరు రేపు అధికారంలోకి వచ్చినట్లయితే కేంద్రం నుంచి ఆ సహకారం వస్తుందా వాళ్ళు మీకు సహకారం అందిస్తారా కనీసం అప్పులు చేసుకోవడానికైనా అవకాశం ఇస్తారనేది ఒక పెద్ద చర్చ అయితే జరుగుతోంది సో ప్రస్తుతం ఈ యొక్క మొదటి దశలో విడుదల చేసినటువంటి పథకాల లిస్టు చూసినట్లయితే వీటికే దాదాపు పాతిక వేల కోట్లని ఒక లెక్క ముప్పై వేల కోట్లను ఒక లెక్క యాభై వేల కోట్లను ఒక లెక్క యాభై ఏడు వేల కోట్లని మరో లెక్క ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో అనేక లెక్కలు తిరుగుతున్నాయి అయితే నిజంగా పాతిక వేల కోట్లు అవుతుందా యాభై వేల కోట్లు అవుతుందా అరవై వేల కోట్లు అవుతుందా అని మనం ముందుగానే చెప్పలేం ఈ పథకాల అమలుకు నోచుకున్నప్పుడు దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి నిబంధనలు పెట్టారు అసలు లబ్ధిదారుల జాబితా ఎంత ఎంతమందికి ఇస్తారు అనేటటువంటి అంశాల ఆధారంగా చూసుకున్నట్లయితే అప్పుడు పూర్తి లెక్క తేలే అవకాశం ఉంది ఇది మామూలు విమర్శ అయితే కాదు ఎస్ ఖచ్చితంగా బలమైన విమర్శే దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నిన్న మొన్నటి వరకు చేసినటువంటి విమర్శలే ఇప్పుడు వాళ్ళ మీద కూడా వస్తూ ఉంటాయి మేం చేస్తే సంసారం కాదన్నారు మరి అదే హామీలు మీరు చేస్తున్నారు కదా మరి మీరు చేస్తే సంసారమా అని చెప్పేసి ఇప్పటికే వైసీపీ దాడి మొదలుపెట్టింది మరి దీని నుంచి ఏ విధంగా సమాధానం చెప్తారు ఏ విధంగా బయటపడతారు అనేది అయితే ఒక పక్క మరి ఇవన్నీ నిజంగా ఖచ్చితంగా పనికిరాని అంటే ఎస్ ఖచ్చితంగా కావు ఎందుకంటే మనం చూసినట్లయితే ఇంటింటికి కుళాయి ఇంటింటికి నీళ్ళు ఇస్తాం ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం ఆఖరికి పేద కుటుంబం గుడిసెల్లో నివసించే వాళ్ళు కూడా మినరల్ వాటర్ కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఒక ఇరవై రూపాయలు పెట్టి ఒక క్యాన్ కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి ఆ బాధ నుంచి తప్పించేందుకు కొన్ని కొన్ని గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి మారుమూల పల్లెటూరుల్లో కానివ్వండి మినరల్ వాటర్ కూడా అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో ఎక్కడెక్కడికో వెళ్ళి అంటే ముఖ్యంగా ఎండాకాలం వస్తే చాలు ట్యాంకర్లతో ఇబ్బంది పడుతూ సమయానికి నీళ్లు రాక ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి ఇంకా నీళ్లు తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళకి మేము ఖచ్చితంగా నీళ్ళు ఇస్తాం వాళ్ళ దాహార్తను తీరుస్తా ఉంటే అది మంచి పథకమే అట్ ద సేమ్ టైం బీసీలకు ప్రత్యేక చట్టం ఇది ఎందుకంటే ప్రస్తుతం బీసీల మీద దాడులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ప్రత్యేక చట్టం మాకు బీసీలు దన్నుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మేము కాపాడుకుంటాం అనే విధంగా ఖచ్చితంగా ఒక వర్గాన్ని కానీ ఒక కులాన్ని కానీ కేవలం బీసీలనే కాదు చాలా కులాల మీద దాడి జరుగుతోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా విభజించేసి చాలా కులాల మీద వంటికాల మీద లేస్తూ దాడి చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళే కులం పేరుతోటి కొంతమందిని విమర్శిస్తూ దూషిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం సో అలాంటి వాళ్ళకి ఒక రక్షణ కల్పించే విధంగా ఇంకా చాలా కులాలకు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ఇక ఇరవై లక్షల వరకు ఉద్యోగాలు ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యం మనం చెప్పలేం కానివ్వండి పరిశ్రమలు వస్తే ప్రైవేట్ రంగం కూడా ఊపందుకుంటే ఖచ్చితంగా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావటం అనేది ఖచ్చితంగా మేలి ఇక పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి పథకం ఏంటంటే నిరుద్యోగ భృతి ఇది కూడా పాత పథకమే గతంలో చంద్రబాబు నాయుడు అమలు చేసిన పథకమే దీని మీద మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఆడవాళ్ళకు డబ్బులు ఇస్తాం మహిళలకు డబ్బులు ఇస్తామన్నా కానివ్వండి లేదంటే రైతులకు డబ్బులు ఇస్తామన్నా కానివ్వండి కొంత ఆచరణ సాధ్యమా కాదనే విమర్శలు వస్తున్నా నిరుద్యోగ భృతి అనేటటువంటి అంశం మీద మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఇది పనికిరాని పథకం పనికి మాలన పథకం అవసరం లేదు ఎందుకు ఇలాంటి పిచ్చి పథకాలకు డబ్బులు తగలేస్తారు అనేటటువంటి విధంగా మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కొన్ని స్వాగతించే పథకాలు ఉన్నాయి కొన్ని విమర్శిస్తున్నారు విమర్శ మాత్రం ఎక్కువగా ఈ పథకాల ఆచరణ సాధ్యమా ఇంత డబ్బు ఎక్కడ తీసుకొస్తారు కేంద్రం సహకారం అందిస్తుందా సహకారం అందించినా సరే ఎంతవరకు సాధ్యపడుతుంది మళ్ళీ రేపు మీరు అప్పులు చేయాలి కదా అనేటటువంటి విధంగా ఒక చర్చ అయితే జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి నెకర ఆదాయం ఎంత ఉంది దాంట్లో పథకాలకు ఎంత ఖర్చు పెట్టాలి రేపటి రోజున ఈ పథకాల అమలు చేయాలంటే ఎంత అప్పులు తీసుకురావాలి అనేటటువంటి అంశం కూడా క్లియర్గా తెలుగుదేశం పార్టీ విడుదల చేస్తే మాత్రం దీని మీద ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది మరి చేస్తారో లేదో చూడాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ మరో చర్చ కూడా ఉంది ఖచ్చితంగా మొదటి బాల్ చంద్రబాబు వేశాడు కాబట్టి రేపు ఈ యొక్క పథకాల తాకిడిని ఎదుర్కోవాలన్నా సరే ఇంతకు మించినటువంటి విధంగా మేము రేపు గెలుపొందాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంతకు మించినటువంటి పథకాలు ఇంతకు మించినటువంటి పప్పు బెల్లాలను కూడా ఖచ్చితంగా పంచాలి హామీ ఇచ్చి తీరాల్సిందే తప్పదు ఖచ్చితంగా ఒక చట్టంలో ఇరుక్కుపోయారు ఒక సాలగూడులో ఇరుక్కుపోయారు ఒక ఊబిలో రాజకీయ పార్టీలను అనుకోవచ్చు మరి ఇందుట్లోంచి బయటపడటం అయితే అసాధ్యం అయితే ఖచ్చితంగా ఈ ఇచ్చినటువంటి హామీలను సక్సెస్ఫుల్గా అమలు చేసిన వారే రేపటి రోజున విజేతలు అవుతారు ప్రజల గుండెలో చిరస్థాయిగా నడుస్తారు మరి చూద్దాం రేపటి రోజున ఏం జరుగుతుందో ఖచ్చితంగా మంచి పథకాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం తలకు మించిన భారం లాంటి పథకాలు కూడా ఉన్నాయి మరి రేపటి రోజున తెలుగుదేశం పార్టీ ఎలా అమలు చేస్తాం అనే దిశగా కూడా ఒక ప్రణాళిక ఏమైనా విడుదల చేస్తుందా ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుందా లేదైతే ముందు ముందు వేచి చూడాల్సిన అంశం చూద్దాం మరి మరి ఈ అంశం మీద ఈ వీడియో మీద మీ అభిప్రాయం మీద సార్ నాకు నిక్కచ్చిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే